ఐవిఎస్ గుడ్ ఆఫ్టర్నూన్. కళ్యాణ్ జ్యువెలర్స్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్లో ఒక బలహీనమైన ట్రెండ్ నడుస్తుంది. దాదాపు 40 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంటే 15 పాయింట్ల నష్టంతో నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. ఇవాళ ఉదయం నుంచి ఒక బలహీనమైన ట్రెండే మనం చూస్తున్నాం. ఒక కన్సల్టేషన్ ఫేజ్ స్టిల్ ఇంకా మార్కెట్స్లో నడుస్తూనే ఉంది. ఇవాళ ఇంట్రాడేలో 10,883 అండ్ 10,929 ఇస్ ఇంట్రాడే హై. 10,930 and 80 అంటే ఆల్మోస్ట్ 40-50 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్స్ కదలాడుతూ వస్తున్నాయి. గత కొద్ది కాలం నుంచి ఇదే టైట్ రేంజ్ మార్కెట్స్లో ఉంది. పెద్దగా మనకి మొమెంటం మార్కెట్స్లో కనిపించట్లేదు. సో ఇవాళ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా ఆల్మోస్ట్ ఒక 0.5% మేర వీక్నెస్ కొనసాగుతుంది. ఆటో, ఐటీ, రియాలిటీ రంగ కౌంటర్స్లో కొనుగోళ్ల మద్దతు మనకు లభిస్తుంటే పిఎస్యూ బ్యాంక్స్, మీడియా, మెటల్స్ రంగ కౌంటర్స్లో మాత్రం అమ్మకాల ఒత్తిడి ఉంది. గత కొద్ది కాలం నుంచి పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్లో మంచి ర్యాలీ చూసాం. వాటిలో కొద్దిగా ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. అండ్ ఇవాళ మనకి రిలయన్స్ రిజల్ట్స్ ఉన్నాయి, మేబీ పోస్ట్ మార్కెట్ అవర్స్ రావచ్చు. అండ్ హెచ్యుఎల్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. సో ఆ రెండు మేజర్ కంపెనీస్ రిజల్ట్స్ కోసం మార్కెట్స్ వెయిట్ చేస్తూ వస్తున్నాయి. మేబీ రిలయన్స్లో రేపు ఒక యాక్టివిటీ ఉండే అవకాశం ఉంది. అదర్ దెన్ దట్, శోభ డెవలపర్స్ ఇవాళ ఒక 7% దాకా పెరిగింది. సొనాటా 6% దాకా గెయిన్ అయింది. ఐబీ హోల్సేల్ ఒక 5% దాకా గెయిన్స్ చూస్తున్నాం. ఇది కాకుండా వక్రంజి ఇవాళ కూడా 5% అప్పర్ సీలింగ్ దగ్గర లాక్ అయింది. వరుసగా 6వ రోజు కూడా వక్రంజీలో మనం గెయిన్స్ చూస్తున్నాం. ఎందుకంటే నెక్స్ట్ జెన్ అనే ఒక కేంద్రాలను దాదాపు 3,000 నుంచి 3,300 కేంద్రాలను ఇప్పటికే చిన్న మండల గ్రామ స్థాయిలో ఏర్పాటు చేశారు. అండ్ దీనితోడు కార్పొరేట్ అఫైర్స్ దగ్గర నుంచి పెద్దగా వీళ్ళ బ్యాలెన్స్ షీట్స్లో అవకతవకలు ఏవి ప్రస్తుతానికి గుర్తించలేదు అని అటు కార్పొరేట్ అఫైర్స్ దగ్గర నుంచి కూడా రావడం, ఇవన్నీ కలిపి వక్రంజీని పైకి తీసుకెళ్తున్నాయి. కాకపోతే పరిపాలన స్థాయి నుంచి 50 దాకా వస్తుంది 48-49 దగ్గర ఉన్నట్టుంది ఇవాళ. సో ఇప్పుడు ఫ్రెష్గా ఎంటర్ అవుతే మాత్రం చాలా రిస్కీ బెట్గా కనిపిస్తుంది వక్రంజీ. ఇవి కాకుండా స్పెషాలిటీ రెస్టారెంట్స్ 15% దాకా పెరిగింది. చాలా మంచి రిజల్ట్స్ని కంపెనీ పోస్ట్ చేసింది. గతంలో ఇదే క్వార్టర్లో లాస్ట్ ఇయర్లో ఆల్మోస్ట్ 60 లాక్స్ దాకా ప్రాఫిట్ ప్రకటిస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ 8 నుంచి 9 క్రోర్స్ దాకా ప్రాఫిట్ని ప్రకటించింది. సో చాలా స్ట్రాంగ్ జంప్ స్పెషాలిటీ రెస్టారెంట్స్లో. టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ కూడా 8% దాకా గెయిన్ అయింది. ఇవి కాకుండా ఇండిగో 3% మేర నష్టపోయింది. ఎస్ బ్యాంక్ 2.5% వీక్నెస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3% దాకా. మోతీలాల్ ఓస్వాల్ బికాస్ ఆఫ్ వీక్ రిజల్ట్ 6% దాకా నష్టపోయింది. రిలయన్స్ ఇన్ఫ్రా, ఏషియన్ గ్రానైట్ లాంటి స్టాక్స్లో కూడా వీక్నెస్ ఉంది. ఫెడరల్ బ్యాంక్ కూడా రిజల్ట్స్ ఇవాళ పోస్ట్ చేసింది, అది కూడా కాస్త డిసప్పాయింట్ చేసింది. దీంతో పీక్ నుంచి ఒక 5% దాకా స్టాక్ నష్టపోయింది. ఇదే పడదాకొని మార్కెట్ స్నాప్షాట్ అనలిస్ట్ ఎలాంటి వ్యూతో అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ, ఆల్ ఆఫ్ యూ సార్. సో ఎలాంటి దీంతో మీరు ఉన్నారు? ఎందుకంటే రిలయన్స్ రిజల్ట్స్ ఉన్నాయి, హెచ్యుఎల్ మేజర్ రిజల్ట్స్ ఉన్నాయి. హెచ్యుఎల్ మేబీ 2x పైన గ్రోత్ కనబరచచ్చు అని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. మేబీ రిలయన్స్లో ఒక ఫ్లాట్ సార్ట్ ఆఫ్ రిజల్ట్ రావచ్చు అని చెప్పి. ఇవన్నీ పక్కన పెడితే ఓవరాల్గా ఎలాంటి మీడియం టర్మ్ వ్యూతో ఉన్నారు? యా, ఐ థింక్ మీడియం టర్మ్ వ్యూ అంటే ఇట్స్ కంప్లీట్లీ రిజల్ట్ డిపెండెంట్ అండి. ఒకవేళ బ్రహ్మాండమైన రిజల్ట్ ఏ కంపెనీ అయినా డిక్లేర్ చేసినా ఐ డోంట్ థింక్ స్టాక్ ప్రైస్ విల్ గో అప్. ఒకవేళ అంత బెస్ట్ రిజల్ట్స్ డిక్లేర్ చేయలేదు, ఇట్స్ నాట్ సో బ్యాడ్ అనే రిజల్ట్స్ పోస్ట్ చేసినా స్టాక్స్ పెద్దగా పడవు. ఒక రేంజ్ బౌండ్ నెక్స్ట్ 2-3 మంత్స్ ఉండే అవకాశం ఉందండి. బట్ కొన్ని సెక్టర్స్లో బాగా బీటెన్ డౌన్ సెక్టర్స్లో ప్రాబబ్లీ అక్కడ ఏమైనా వాల్యూ బేస్డ్ బయింగ్ రావచ్చు. లైక్ ఆటోమొబైల్స్ బాగా సెల్లింగ్కి గురయ్యాయి లాస్ట్ 1 or 2 మంత్స్లో. ఎందుకంటే డిసెంబర్ మంత్ ఆన్ మంత్ ఫిగర్స్ కూడా కమర్షియల్ వెహికల్స్ వర్ నాట్ సో గుడ్. సిమిలర్లీ మనకి సెక్టర్ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి. సో ఐ థింక్ మేబీ ఐటీ సెక్టర్ మళ్ళీ ఇట్ కెన్ కమ్ బ్యాక్ టు లైమ్ లైట్, బికాస్ రూపీ డాలర్ ప్యారిటీ చూసుకుంటే ఆల్మోస్ట్ మళ్ళీ 71 క్రాస్ అయింది ఫ్రమ్ ఆల్మోస్ట్ షేడ్ బిలో 70 నుంచి. సో అలా మనకి ఫార్మాసిటికల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇటువంటి కంపెనీస్ కొద్దిగా లైమ్ లైట్లోకి రావచ్చు. నాట్ బికాస్ దేర్ గ్రోత్ ఈజ్ గుడ్, బికాస్ దేర్ ఎర్నింగ్స్ విల్ బి బెటర్ బికాస్ ఆఫ్ డాలర్ అండ్ రూపీ ప్యారిటీ. సో ఇలా మనకి ఇండివిజువల్లీ కంపెనీ పరంగా కానీ సెక్టర్ పరంగా కానీ చూసుకోవాలంటే ఐ డోంట్ థింక్ ఇక్కడ క్లోజ్ టు 10,900 నిఫ్టీ నుంచి వన్ వే ట్రెజెక్టరీ ఐదర్ అప్ ఆర్ డౌన్ వెళ్ళే అవకాశం మాత్రం నెక్స్ట్ 3-6 మంత్స్లో కూడా కనిపించలేదు నాకు. సో ఇండెక్స్ గురించి అంతగా తెలియదు కానీ, బట్ ఐ థింక్ ఇక్కడ నుంచి రిజల్ట్స్ డిక్లేర్ చేసిన మంచి కంపెనీస్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద సెక్టర్ ఐ థింక్ డెఫినెట్లీ నెక్స్ట్ 4-6 మంత్స్ లోపల కొద్దిగా 2 or 3 ప్రైస్ పాయింట్స్లో, ఇఫ్ నాట్ ఎస్ఐపి ఆర్ డిక్లైన్ షార్ప్గా వచ్చినప్పుడు 2-3 ప్రైస్ పాయింట్స్లో కొనుక్కుని 2 or 3 ఇయర్స్ వ్యూ ఉన్న వాళ్ళకు మాత్రం డెఫినెట్లీ మంచి లాభాలు చేకూరే అవకాశం ఉంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్ ఆర్ ద అవుట్కమ్ ఆఫ్ ద ఎలక్షన్స్. ఎందుకంటే ఇప్పుడు ఈసారి 2019 ఎలక్షన్ కూడా అంతగా పట్టించుకునే అవకాశం కనిపించలేదు. యూనో ర్యాపిడిటీ ఆఫ్ చేంజ్ మార్కెట్స్లో, అది అమెరికా కానివ్వండి, యూరోపియన్ మార్కెట్స్ కానివ్వండి, ఫారెస్ట్ ఏషియా కానివ్వండి, ఇండియన్ మార్కెట్స్ కానివ్వండి,
ఆ ర్యాపిడిటీ అండ్ స్వింగ్స్ అనేవి చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి, అదే అప్ ఆర్ డౌన్ వాటెవర్, అండ్ పీపుల్ డోంట్ కేర్ అబౌట్ పాలిటిక్స్ మోర్. అంటే సీరియస్ డిస్రప్షన్స్ వచ్చి మేజర్ పాలసీ రివర్సల్స్ అయితే కాదు, పాలసీ డెసిషన్స్ మే డిలే. కాబట్టి నెక్స్ట్ 3 to 4 months మాత్రం తప్పకుండా మంచి కంపెనీస్ గతంలో కొద్దిగా బాగున్నాయి, మంచి రిజల్ట్స్ డిక్లేర్ చేసాయంటే మాత్రం 2-3 ప్రైస్ పాయింట్స్లో కొనుక్కోవడం బెటర్. ఓకే, మీరు అలాంటి పర్స్పెక్టివ్తో ఉన్నారు, ఎందుకంటే మీరు ఎక్కువగా ఆటో యాన్సిలరీ ప్యాక్ ట్రాక్ చేస్తూ ఉంటారు, ఇప్పటిదాకా వచ్చిన రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, అండ్ హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్, ఇన్ఫ్రా కంపెనీస్ కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంటారు, కాబట్టి ఎన్ని సెక్టార్ స్పెసిఫిక్ ఆర్ ఎన్ని స్టాక్ స్పెసిఫిక్ అబ్జర్వేషన్స్ దట్ యు హావ్ మేడ్? సో ఒకటండి, మనకి ఆటో సెక్టర్ ఐ థింక్ కొద్దిగా సైడ్ లైన్లో ఉండే అవకాశం అయితే డెఫినెట్లీ కనబడుతుంది, అట్లీస్ట్ ఫర్ ద నెక్స్ట్ 2 quarters వరకు కూడా కొద్దిగా బ్లీక్. మనం లాస్ట్ 3-4 months నుంచి కూడా చూస్తున్నామండి, ఆటో సేల్స్ కొద్దిగా సబ్జ్యూడ్గా కనబడుతున్నాయి. సో కంప్లీట్గా అవుట్ ఆఫ్ ఫోకస్ అని చెప్పలేము, కాకపోతే ఏంటంటే ఇంతకు ముందు చూసిన ప్రాఫిట్స్ అయితే డెఫినెట్లీ చూడలేమండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. సో ఐ థింక్ ఇట్స్ మోర్ లైక్ రెగ్యులేటరీ ప్రెజర్ అనుకోవచ్చు, రెగ్యులేటరీ యాంగిల్లో చూసుకుంటే కొద్దిగా ప్రెజర్ అయితే డెఫినెట్లీ కనబడుతుంది. నా సజెషన్ ఆటో స్టాక్స్లో ఉన్న వాళ్ళైతే డెఫినెట్లీ కంటిన్యూ చేయొచ్చండి, కాకపోతే కొత్త పొజిషన్స్ అయితే ఐ థింక్ వన్ షుడ్ అవాయిడ్ అని చెప్తాను. ఒకవేళ తీసుకోవాలనుకున్నా కూడా మేబీ ఎస్ఐపి మోడ్ కానివ్వండి, స్టాగర్డ్ మోడ్, ఫేజ్ వైజ్గా ఏదైనా బయింగ్ చేస్తే చేయొచ్చు. కాకపోతే ఒక సెక్టర్ అంటే ఐఎమ్ వెరీ బులిష్ అన్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మనం పది రికమెండేషన్ కూడా చేస్తూ వస్తున్నాం, అదే కోలో కేఎన్ఆర్ కానివ్వండి, అశోక బిల్కాన్ కానీ రికమెండ్ చేయడం జరిగింది. ఇన్ఫాక్ట్ బిగ్ నేమ్ అయిన ఎల్ఎన్టీని కూడా రికమెండ్ చేయడం జరిగింది, డీసెంట్ ప్రాఫిట్స్లో కూడా ఉన్నారండి. సో నా సజెషన్ అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ బీ ద గేమ్ అండి, నెక్స్ట్ 1 year వరకు చూసుకున్నా కూడా మంచి పాజిటివ్ కనబడుతుంది. దే ఆర్ సిట్టింగ్ ఆన్ హ్యూజ్ చంక్ ఆఫ్ ఆర్డర్ బుక్స్ అండి. ఒక ఎగ్జిక్యూషన్ లెవెల్స్లో ఫైనాన్షియల్ క్లోజర్స్ కొద్దిగా స్లోగా అవుతూ ఉన్నాయి, ఏదైతే అనుకుంటామో బ్యాంకింగ్ దగ్గర నుంచి ఫండింగ్ ఏదైతే ఉందో కొద్దిగా స్లోగా జరుగుతున్నాయి, బట్ ఐ థింక్ ఎవ్రీథింగ్ విల్ బీ సార్టెడ్ అవుట్ అండి. అండ్ గవర్నమెంట్ ఫోకస్ కూడా కంటిన్యూ అవుతూ ఉంది, అండ్ నెక్స్ట్ నెక్స్ట్ 3 months కూడా బిగ్ టైమ్ అవార్డ్స్ కూడా జరిగే అవకాశం అయితే డెఫినెట్లీ కనబడుతుంది. ఇదే కోవలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం అయితే డెఫినెట్లీ మంచి పాజిటివ్గా కనబడుతుంది. ఐ థింక్ వన్ షుడ్ లుక్ ఇన్ టు ద సెక్టర్ అండి, ఒకే ప్రైస్లో కాకపోయినా కూడా కొద్దిగా కంఫర్టబుల్గా వాల్యుయేషన్ లెవెల్స్ ఉన్నా కూడా ఐ థింక్ ఒక 2-3 levels మీరు బయింగ్ చేయొచ్చు అని డెఫినెట్గా నా ఒపీనియన్ అండి. అండ్ ఇది మనకి నోవేర్ రిలేటెడ్ టు ద గవర్నమెంట్ అండి, నోవేర్ రిలేటెడ్ టు ద హూ ఫార్మ్స్ ద గవర్నమెంట్ ఆఫ్ ద సెంటర్. సో డెవలప్మెంట్ ఫోకస్ ఉండింది, అండ్ ఆర్డర్ బుక్స్ ఉన్నాయి చేతిలో, అండ్ ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీస్ ఉన్నాయి. బ్యాంక్ ఫండింగ్ దగ్గర కొద్దిగా డిలే అవుతుంది బికాస్ ఆఫ్ లిక్విడిటీ ఇష్యూస్ అని చెప్పుకోవచ్చు, బట్ ఎవ్రీథింగ్ విల్ బి సార్టెడ్ అవుట్. నా సజెషన్ ఐ థింక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం అయితే విల్ లీడ్ ద మార్కెట్స్ అండి, అలాంగ్ విత్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్. మనకి ఎన్బిఎఫ్సీస్లో అయితే లిక్విడిటీ క్రంచ్ విల్ కంటిన్యూ ఫర్ సమ్ టైమ్ అండి, కొద్దిగా బాండ్ ఈల్డ్స్ కొద్దిగా స్టెబిలైజ్ అవుతూ ఉన్నాయి అనేది నా ఒపీనియన్ ఎన్బిఎఫ్సీస్లో. సో ఎవరైతే ఫైనాన్షియల్ సెక్టర్లో చూడాలనుకుంటారో ఐ థింక్ ప్రైవేట్ బ్యాంక్స్ ఆర్ ద వన్స్ దట్ యూ షుడ్ బి లుకింగ్ ఇన్ టు, అట్లీస్ట్ ఇన్ ద నెక్స్ట్ 1 to 2 quarters అయితే ప్రైవేట్ బ్యాంక్స్ వైపే చూడమని చెప్తాను. ఎందుకంటే ఐ థింక్ దే ఆర్ రియలీ గెయినింగ్ మార్కెట్ షేర్స్ ఫ్రమ్ ఎన్బిఎఫ్సీస్ అండి, ఆ యాంగిల్లో డెఫినెట్లీ లుక్ ఇన్ టు ద ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ అవాయిడ్ ఎన్బిఎఫ్సీస్ ఫర్ నౌ. సో మీరు అలాంటి టెక్నికల్ పర్స్పెక్టివ్తో ఉన్నారు, ఎన్ని స్టాక్ స్పెసిఫిక్ రికమెండేషన్స్ రిమైనింగ్ టైంలో, మేబీ పొజిషనల్ కాల్స్ కానీ ఎన్ని ఇంట్రాడే రికమెండేషన్స్? ఈ లెవెల్లో చూస్తే కనుక మార్కెట్ కొంచెం హోల్డ్ కేటగిరీలో ఉందనుకోవచ్చు, ఎందుకంటే మార్కెట్ ఈ లాస్ట్ 1 month చూస్తే కనుక 10,900 4వ సారి అటెంప్ట్ చేస్తుంది. ఈ లాస్ట్ 3 attempts మార్కెట్ రియాక్షన్ రావడం మనం చూస్తున్నాము, కానీ ఈ 4 రోజుల్లో 4 major tops ఏర్పడినప్పటికీ బాటమ్స్ చూస్తే కనుక హయ్యర్ బాటమ్స్ ఉంది. సో ఇది ఒక విధంగా చెప్పాలంటే ఆ వచ్చిన రియాక్షన్స్ అన్నీ కూడా బాగా తక్కువగా చిన్న రియాక్షన్స్ వస్తుంది, కాబట్టి అంత సెల్లింగ్ ప్రెషర్ ఉన్నట్టు కనిపించట్లేదు. సో మార్కెట్ ఓవరాల్గా చూస్తే కనుక 10,900 దగ్గర బాగా కన్సాలిడేషన్ అవుతుంది అనుకోవచ్చు, కాకపోతే మార్కెట్ కొంచెం ఒక అప్ ట్రెండ్కి కన్ఫర్మేషన్కి మటుకు ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ రావాలి. బ్రేక్అవుట్ వస్తే మటుకు ఒక మార్కెట్ ఆ దిశలో ఒక సేఫ్ ట్రెండ్లో ప్రవేశించినట్టు అర్థం చేసుకోవచ్చు. సో ఈ స్థాయిలో చూస్తే కనుక మార్కెట్ కొంచెం ఇవాళ రేపు కన్సల్టేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఈ కన్సల్టేషన్లో 10,800 దగ్గర సపోర్ట్ ఉంది, లాస్ట్ వీక్ అదొక బాటం. సో ఆ లెవెల్ పైన సస్టైన్ అవ్వాలి. ఒకవేళ 10,800 కింద కనుక క్లోజ్ అవుతే ఈ మద్దతు లెవెల్లో మార్కెట్ కొంచెం ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్ వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో అందు హోల్ చెప్పాలంటే మార్కెట్ ఒక కన్సల్టేషన్, బట్ ఓవరాల్గా స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్ ఉండొచ్చు. ఈ మధ్య మనం చూసాము ప్రైవేట్ బ్యాంక్స్, పిఎస్సి బ్యాంక్స్ పెరిగాయి, అలాగే కొంచెం ఐటీ స్టాక్ కొంచెం స్పెసిఫిక్ స్టాక్స్ కొంచెం పాజిటివ్గా కనిపిస్తుంది. వీటిల్లో లాంగ్ పొజిషన్ని మెయింటైన్ కంటిన్యూ చేయొచ్చు. ఓకే, ఫైనల్గా కొంతమంది కాలర్స్ అండ్ మెయిలర్స్ ఉన్నారు, కొన్ని మెయిల్స్ ఫస్ట్ సైమల్టేనియస్గా తీసుకుందాం. హేమారెడ్డి అడుగుతున్నారు, బ్యాంక్ నిఫ్టీ 27,500 కాల్ ఆప్షన్ తీసుకున్నారట 438 హోల్డర్ వెయిట్ 27,500 కాల్. 27,500 అంటే అదే టాప్ అండి. ఈ లాస్ట్ 2 రోజులుగా చూస్తే కనుక నిన్న ఇవాళ ఆ లెవెల్స్కి వెళ్ళటము, మార్కెట్ ఆ లెవెల్ నుంచి కరెక్షన్ రావటం అనేది మనం చూస్తున్నాము. నా ఉద్దేశము ఇవాళ రేపు హోల్డ్ చేయండి, ఇవాళ రేపు ఈ కరెక్షన్లో కనుక మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ కూడా బాగా స్ట్రెంగ్త్ కనిపించి స్ట్రాంగ్గా క్లోజ్ అయితే నెక్స్ట్ వీక్కి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు.
ఒకవేళ ఇవాళ రేపు కనుక ఈ కరెక్షన్ ఎక్స్టెండ్ అయ్యి కొంచెం రేపు ముఖ్యంగా వీక్లీ బేసిస్ మీద కొంచెం వీక్గా క్లోజ్ అవుతాయి, నెక్స్ట్ వీక్కి ఎక్స్టెండ్ అవ్వకుండా రేపే క్లోజ్ చేయడం మంచిది మీ బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆప్షన్ని. ఓకే, ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు కళ్యాణ్ జ్యువెలర్స్ సమర్పిస్తున్న స్మార్ట్ న్యూస్ కార్యక్రమంలో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మరికొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ లక్ష్మి హైదరాబాద్ నుంచి. హలో, అడగండి లక్ష్మి గారు. క్యాంపెయిన్ హోమ్స్ 100 పాయింట్స్ పడినా కూడా క్యాంపెయిన్ హోమ్స్ 274 దగ్గర ఆగింది. ఒకసారి రిపీట్ చేయరా స్టాక్ సార్. నిఫ్టీ ఓకే ఒక 20 పాయింట్స్ డౌన్ వెళ్ళినా క్యాంపెయిన్ హోమ్స్ ఆగింది కదా 274 లో, ఇప్పుడు బై చేయొచ్చా? ఓకే, క్యాన్ఫిన్ హోమ్స్ ఎంత కాలానికి అండి పొజిషన్ లో, లేకపోతే మీరు షార్ట్ టైం అండి? షార్ట్ పీరియడ్ ఒక 2 or 3 days. ఓకే, 2 or 3 days కి. 2 or 3 days కి చెప్పలేముండి, అది ఎక్స్ట్రీమ్ స్పెక్యులేటివ్ అవుతుంది, హైలీ రిస్కీ ట్రేడింగ్ అవుతుంది. 1 to 5 days అనేది ఒక స్వింగ్ ట్రేడింగ్ అంటారు. నా ఉద్దేశం అయితే క్యాన్ఫిన్ హోమ్స్ ఓవరాల్గా ఈ లెవెల్లో కొంచెం సపోర్ట్ కనిపిస్తుంది కాబట్టి ఒక కాంట్రీరియన్ పెట్టుక, ఒక షార్ట్ టర్మ్లో ఒక 1 to 3 months పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు బై తీసుకొని హోల్డ్ చేయండి. క్యాన్ఫిన్ హోమ్స్ అంటే షార్ట్ టర్మ్ స్టాక్ లాగా మీరు చూస్తున్నారండి? ఐ డోంట్ థింక్ సో, ఇది ట్రేడబుల్ స్టాక్ అయితే కాదు. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎన్బిఎఫ్సీస్ అవాయిడ్ చేయడం బెటర్ అండి. ఐ డోంట్ నో రిజల్ట్స్ కూడా ఎలా వస్తాయో కొద్ది తెలియదు, మేబీ మీరు ట్రేడింగ్ యాంగిల్లో చూస్తున్నట్టున్నారు, బట్ ఐ వుడ్ సజెస్ట్ కొన్ని స్టాక్స్ని అవాయిడ్ చేయడమే బెటర్ అండి ఆ ట్రేడింగ్ యాంగిల్లో. నిఫ్టీ 20 పాయింట్స్ పడ్డా 50 పాయింట్స్ పడ్డా కొన్ని స్టాక్స్లో పెద్ద చలనం ఉండదండి, అలాంటి పెద్దగా మూమెంట్ ఉండని స్టాక్ కూడా క్యాన్ఫిన్ హోమ్స్. ట్రేడింగ్కి మేబీ ఇలాంటి స్టాక్స్ కంటే బాగా మొమెంటం ఉన్న స్టాక్స్ మీరు పిక్ చేసుకుంటే మేబీ యూ కెన్ మేక్ సమ్ మనీ. అనంతపురం నుంచి కుమార్ మరో కాల్ సార్. అడగండి కుమార్. సార్ బీట్ డిలిజెన్స్ 452 లో ఉన్నాయి సార్, 3 మంత్స్ కోసం ఇది ఉంచుకోవచ్చా అమ్మాయితే సార్? ఇప్పుడు అరవింద్ ఫార్మా 730 లో ఉన్నాయి సార్, ఇది కూడా 3 మంత్స్ కోసం సార్. ఓకే, జీ అండ్ అరో ఫార్మా. Yeah, I think Zee Telefilms, it's also a more tradable stock. And Zee Telefilms, the business model, one is completely rabbi, 2, 3, 5 years lo, completely disrupt type of OTT and where are from. And there is Zee Telefilms also enter here, but that's a separate company. Lo so, currently, unna content providers, one is they have to completely undergo a major disruption. So, ikkada nunchi major క్యాపిటల్ అప్రిసియేషన్ వస్తుందా షేర్ హోల్డర్ చేతికి? ఐ డోంట్ థింక్ సో. అట్లాగే మనకి సన్ కానివ్వండి, ఇవన్నీ కూడా బాగానే పడ్డాయి. సో ఒకవేళ ట్రేడర్ అయితే మాత్రం ప్రాబ్లమ్, మీరు ఎక్కడైనా డిక్లైన్స్లో కొని ఇమీడియట్లీ యూ ఆల్సో ట్రై టు బుక్ యువర్ ప్రాఫిట్స్. ఏ రీజన్ అయినా కావచ్చు, అది రిజల్ట్స్ డిక్లరేషన్ కావచ్చు, కార్పొరేట్ అనౌన్స్మెంట్ కావచ్చు, ఏ రీజన్ అయినా కానీ వెన్ యూ గెట్ యూనో 5, 7 or 10, 12% జెమ్స్ అట్లా వచ్చినప్పుడు ఆర్ మేబీ విద్ ఇన్ ఎ క్వార్టర్ యూ షుడ్ బుక్ ప్రాఫిట్స్. ఓకే, బెంగళూరు నుంచి సుమన్ మరొక కాలర్. అడగండి సుమన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి సార్. స్టాక్ గురించి అడగాలనుకున్నది సిడిఎస్ఎల్ బైక్ వెళ్దాం అనుకుంటున్నాను. అదొకటి సిడిఎస్ఎల్. సిడిఎస్ఎల్ ఓకే. సిడిఎస్ఎల్ ఇంకొకటి వచ్చేసి మొతిలాల్ అగర్వాల్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ లో 25 lakhs ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. అది చెప్పడం కష్టం అండి, ఎందుకంటే మిగిలిన అందరూ ఒక్కొక్కరి ఏజెన్సీలో ఉన్నారు కాబట్టి ఒక్కొక్క బ్రోకింగ్ ఫర్మ్ను రిప్రజెంట్ చేస్తూ వాళ్ళు అదర్ బ్రోకింగ్ ఫర్మ్ మీద కామెంట్ చేయడం మేబీ కరెక్ట్ కాదేమో. మేబీ సిడిఎస్ఎల్ యా ఎస్ఐపి మోడ్లో కొనుక్కోండి. సిడిఎస్ఎల్ కూడా బాగానే కరెక్షన్ అయింది అందులో. అండ్ ఇట్స్ ఎ డ్యూపోలీ అండి, ఎన్ఎస్డిఎల్ అండ్ సిడిఎస్ఎల్ అనేవాళ్ళు ఇద్దరే ఉన్నారు ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనో డిపాజిటరీ సర్వీసెస్ కానివ్వండి. రాబోయే రోజుల్లో దిస్ క్యాన్ బి యూనో ఎక్స్టెండెడ్, అంటే ఇదే యూనో బ్రాండ్ ఎక్స్టెన్షన్ వేరే వాళ్ళు చేసినట్టు. ఇది మన సర్టిఫికెట్స్ కానివ్వండి, ల్యాండ్ రికార్డ్స్ కానివ్వండి, ఇన్సూరెన్స్ సర్టిఫికెట్స్ కానివ్వండి, వీటన్నిటిలో కూడా రాబోయే 5-10 ఇయర్స్లో విస్తరిస్తారు. సో ఇందులోనే మనకి డిమాట్ అకౌంట్స్ కూడా చాలామంది తెరిచారు. అండ్ ఫైనాన్షియలైజేషన్ ఆఫ్ అసెట్స్ ఎప్పుడైతే పెరుగుతుందో సిడిఎస్ఎల్ అటువంటి కంపెనీస్కి బిజినెస్ బాగానే పెరుగుతుంది. బట్ స్టడీ పర్ఫార్మర్ ఉంటుందండి. ఇనీషియల్లీ లిస్ట్ అయినప్పుడు చాలా హై హోప్తో చాలా స్పెక్యులేటివ్ యాంగిల్ మూలాన బాగా పెరిగింది. ఇక్కడ నుంచి ఇట్ విల్ గివ్ యూ మేబీ అరౌండ్ 10-15% మధ్యలో రిటర్న్ పర్ యానం, బట్ ఇట్స్ ఎ కంపౌండింగ్ వాల్యూ ఇచ్చే స్టాక్. మోతిలాల్ ఐ డోంట్ థింక్ సో అండి. మోతిలాల్ ఓస్వాల్లో మీరు పెట్టదలుచుకుంటే వీ షుడ్ నాట్ పర్టికులర్లీ యూనో ఎంకరేజ్ ఆర్ వీఆర్ నాట్ సేల్స్ గైస్ ఆఫ్ మోతిలాల్.
బట్ పిఎంఎస్లో మీరు ఏ కంపెనీలో అయినా పెట్టేటప్పుడు మాత్రం యూ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. మీరు వాళ్ళని రిలేషన్షిప్ మేనేజర్స్ని పిలిచి కూర్చోబెట్టి ఇజ్ ఇట్ వాలంటరీ ఆర్ ఇన్వాలంటరీ అంటే మీరు ఏదన్నా అందులో వాళ్ళకి సలహా ఇవ్వచ్చా ఇవ్వకూడదని రకరకాలు ఉంటాయండి. అండ్ ఎస్పెషల్లీ మీకు పిఎంఎస్ సర్వీసెస్లో దెర్ ఆర్ టూ మెనీ టైప్స్ అండ్ వెరైటీస్. సో వాళ్ళతో కూర్చుని సంప్రదించి యూ టేక్ యువర్ ఓన్ డెసిషన్. వీ విల్ నెవర్ టెల్ యూ వెదర్ టు గో ఇన్ అండ్ పుట్ యువర్ మనీ ఆర్ నాట్ టు పుట్ యువర్ మనీ. వీ కెనాట్ అడ్వైజ్ యూ. శ్రీకాంత్ మరొకాల. హలో అడగండి శ్రీకాంత్. సార్ నమస్కారం. సార్ నమస్కారం చెప్పండి. సార్ నేను ఎస్ బ్యాంక్ 209 యావరేజ్ ఉన్నప్పుడు తీసుకున్నాను సార్. ఓకే. అది 1 మంత్ క్రితం తీసుకున్నాను, అది తగ్గింది. అయినా నేను వెయిట్ చేశాను. 2000 షేర్స్ ఉన్నాయి సార్ నా దగ్గర. ప్రజెంట్ మార్కెట్ లో తీసేయమంటారా లేకపోతే హోల్డ్ చేయమంటారా? ఎస్ బ్యాంక్ 209. ఎస్ బ్యాంక్ ఈ మధ్య 170 లెవెల్స్కి రావటము, మళ్ళీ ఈ మధ్య కొంచెం పాజిటివ్ వార్తలు ఈ స్టాక్ మీద వినడంతో మనకి లోయర్ రేట్ నుంచి ఈ మధ్య లాస్ట్ 1 వీక్గా ఒక బౌన్స్ బ్యాక్ అనేది రావడం మనం చూస్తున్నాము. బట్ ఓవరాల్గా చూస్తే కనుక ఎస్ బ్యాంక్ 170 దగ్గర ఒక మేజర్ బాటం ఏర్పడినట్టు కనిపిస్తుంది. అక్కడ నుంచి పెద్ద రిస్క్ ఉండదనిపిస్తుంది. ఏమాత్రం కొంచెం నెక్స్ట్ ఫ్యూ డేస్లో కనుక షార్ట్ టర్మ్లో కనుక పాజిటివ్ న్యూస్ ఫ్లో కనుక వచ్చిందంటే కనుక ఇంకా కొంచెం బాగా పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. మీరు హోల్డ్ చేయండి. ఓవరాల్గా మనకి వెస్ట్ బ్యాంక్ మంచి స్టాక్ అనే విషయం తెలిసింది. టెక్నికల్గా ఇప్పుడే కొంచెం స్టెబిలైజ్ అవుతుంది కాబట్టి మీరు హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ 1 ఇయర్ కన్నా మంచి రిటర్న్ వస్తుంది. బెంగళూరు నుంచి మధు మరొకాల. అడగండి మధు. హలో చెప్పండి. సార్ అశోక్ లీలాండ్ తీసుకున్నాము. ఓకే. అది 95లో తీసుకున్నాను, 2000 షేర్స్. ఓకే. అది అంటే ఏమైనా పెరుగుతుందా లేకపోతే ఏమైనా డౌన్ అవుతుందా అని అడుగుదాం ఫోన్ చేసి. అశోక్ లీలాండ్. సో అశోక్ లీలాండ్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది అలా కాదండి చూడాల్సింది. కంపెనీ ఫండమెంటల్స్, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎలాంటి సేల్స్ చేస్తున్నారు, ఈ యాంగిల్ ఆలోచించాలి. మనకి ఎవ్రీ మంత్ కూడా ఆటో సేల్స్ వస్తున్నాయండి. వీళ్ళు ఎస్పెషల్లీ ఇంటూ కమర్షియల్ వెహికల్స్ అని చెప్పుకోవచ్చు, హెవీ అండ్ మీడియం కమర్షియల్ వెహికల్స్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. మంచి లెవెల్స్లోనే క్యాచ్ చేశారండి. 95 అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 93-94 మధ్యలో ట్రేడ్ అవుతుంది. నా సజెషన్ ఐ థింక్ మీరు టైమ్ హారిజన్ మంచి క్వాంటిటీ కూడా తీసుకున్నారు, 2000 క్వాంటిటీ అని చెప్తున్నారు. సో ఇట్స్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అది 130-140 రూపీస్ స్టాక్ అండి. నా సజెషన్ మంచి వాల్యుయేషన్స్లోనే క్యాచ్ చేశారు, హోల్డ్ ఇట్. కాకపోతే ఏంటంటే టైమ్ హారిజన్ కొద్దిగా పెంచుకోండి అండి. మీరు ఇట్లా షార్ట్ టర్మ్లో కాకుండా మేబీ ఒక 1 ఇయర్ డౌన్ ద లైన్ అనే టైప్లో తీసుకుంటే డెఫినెట్లీ మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయండి. అశోక్ లీలాండ్ ఇస్ అ బై అని చెప్తారండి ఇప్పటికి కూడా. రాజు మరొకాలు. హలో నమస్తే అండి. నమస్కారం అండి చెప్పండి. సార్ బాలసుబ్రహ్మణ్యం గారు అడగండి. సింటెక్స్ ప్లాస్టిక్, పటేల్ ఇంజనీరింగ్, ఏబి క్యాపిటల్ ఈ మూడింటిలో ఒకటి లాంగ్ రన్ కి చెప్పండి. నెక్స్ట్ ఇందాక మీరు ఎంఎండ్ఎం 75% మా ఆటోమొబైల్ స్టాక్ లో పెంచుకుంది అన్నారు కదా, ఎంత రేట్ లో ఉందా షేర్? అది పేరు సరిగా స్పీడ్ లో అర్థం కాలేదు. ఓకే. సింటెక్స్ ప్లాస్టిక్స్, పటేల్ ఇంజనీరింగ్ అండ్ ఏబి క్యాపిటల్ 3 స్టాక్స్ వెరీ పాజిటివ్ ఆన్ దీస్ స్టాక్స్. సి పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేది కాదండి క్వశ్చన్ ఇక్కడ. సి హౌ లాంగ్ కెన్ యూ వెయిట్ అండ్ రాబోయే రోజుల్లో నెక్స్ట్ 4 to 5 మంత్స్ మాత్రం డెఫినెట్లీ దెల్ బి వాలటాలిటీ. సో ఏబి క్యాపిటల్ అనేది లిస్ట్ అయినప్పటి నుంచి మనం పదే పదే చెప్తూనే ఉన్నాం, చాలా ఫ్యాన్సీఫుల్ ప్రైస్లో లిస్ట్ అయింది. చాలా యూనో విపరీతమైన స్పెక్యులేషన్ మూలాన కానీ ఆర్ ఇనిషియల్ బయింగ్ క్వాంటిటీ బై ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి విపరీతంగా బయింగ్ జరిగింది. అక్కడి నుంచి లిటరలీ అది 50-60% ఇట్ టోటలీ గేవ్ అవే ద గెయిన్స్ అండ్ ఇట్ క్రాష్డ్. సో ఇటువంటివి డెఫినెట్లీ దే విల్ టేక్ ఎ లాంగ్ టైమ్ అండి. మీకు 5-10 ఇయర్స్ వ్యూ ఉంటే యూ షుడ్ బై ఇట్ యూనో ఇన్ 2 or 3 ప్రైస్ పాయింట్స్ విత్ అండ్ మధ్య మధ్యలో ఎక్కడన్నా మీకు ప్రాఫిట్స్ అనే అమ్మాయి. సింటెక్స్ ప్లాస్టిక్స్ ప్రాబ్లీ యూ కెన్ టేక్ ఎ బెట్ నౌ, ఎందుకంటే అది కూడా లిస్టింగ్ అయినప్పటి నుంచి భారీగా పడుతుంది. సింటెక్స్ 2 కంపెనీస్ కింద డివైడ్ అయింది. ఇప్పుడు మన క్రూడ్ పెట్రోలియం క్రూడ్ ప్రైజెస్ పడ్డాయి కాబట్టి ప్రాబ్లీ ఇన్పుట్ కాస్ట్ కొద్దిగా తగ్గితే సింటెక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్లాస్టిక్ ప్రాసెస్, రకరకాల వర్టికల్స్లో ఉన్నారు ఈవెన్ ప్లాస్టిక్. సో కొద్దిగా తీసుకోండి. కానీ ఇటువంటి కంపెనీస్లో ఎప్పుడైనా కానీ వెన్ ఎవర్ యూ ఆర్ మేకింగ్ సడన్లీ స్పర్ట్స్ వచ్చినా కానీ 10-15% ఒక 2-3 quarters ఆర్ ఇయర్లో వచ్చినా కానీ యూ షుడ్ బుక్ యువర్ ప్రాఫిట్స్ అని, ఎందుకంటే ఫెయిర్లీ లిక్విడ్ స్టాక్స్ కాబట్టి గతంలో మనం కొనేసి మర్చిపోయి మల్టీబ్యాగర్లు అవుతాయి 2-3-5 ఇయర్స్లో ఆ కాన్సెప్ట్ కంప్లీట్లీ మర్చిపోవాలి. ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది అండ్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ పెరిగారు కాబట్టి ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు బుక్ ప్రాఫిట్స్ బట్ టేక్ ఇట్ ఇన్ 2 or 3 ప్రైస్ పాయింట్స్ డౌన్వర్డ్ అండ్ బుక్ యువర్ ప్రాఫిట్స్ వెనెవర్ యూ గెట్ ఇట్. ప్రవీణ్ మెయిల్ చేస్తున్నారు, షీలా ఫోమ్స్ అండ్ ఎస్కార్ట్స్ లాంగ్ టర్మ్ కోసం పిక్ చేయొచ్చా? షీలా ఫోమ్ ఆల్మోస్ట్ 1800 నుంచి పడినట్టుంది, 1200-1300 లెవెల్స్ దగ్గర కోట్ అవుతుంది.
ఎస్కార్ట్స్ అయితే డెఫినెట్లీ ట్రై చేయొచ్చండి, మంచి వాల్యుయేషన్ లెవెల్స్ అట్రాక్టివ్గా కనబడుతుంది. ట్రాక్టర్ సేల్స్ కానివ్వండి, కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ కానివ్వండి, ఇది కొద్దిగా పాజిటివ్గా కనబడుతున్న అంశం అండి. డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. ప్రైస్ యాంగిల్లో కూడా ఆల్మోస్ట్ 1000 లెవెల్స్ నుంచి కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 730-740 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. అండ్ డెట్ ఫ్రీ కంపెనీ అండి, సో ఓవరాల్గా చూసుకుంటే మంచి వాల్యుయేషన్ లెవెల్లో దొరుకుతుంది కాబట్టి డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. షీలా ఫోమ్ కూడా కొద్దిగా మనకి ఆల్మోస్ట్ 1270 లెవెల్స్ వరకు కూడా కరెక్ట్ అవ్వడం చూసామండి, ఇప్పుడు 1300 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. నా సజెషన్ ట్రై చేయొచ్చండి, కాకపోతే ఏంటంటే ఒక 2-3 ప్రైస్ పాయింట్స్లో ట్రై చేయండి, ఎందుకంటే కొద్దిగా వొలటాలిటీ కూడా ఎక్కువగా ఉంటుందండి, మార్కెట్స్లో కూడా వొలటాలిటీ ఎక్కువగా ఉంది అండ్ ఇలాంటి స్టాక్స్ కొద్దిగా తొందరగా రియాక్ట్ అవుతాయి. కాకపోతే ఏంటంటే ఫైనాన్షియల్ పరంగా డెట్ ఫ్రీ కంపెనీ కాబట్టి ఇట్స్ ఓకే, గ్రోత్ కూడా బాగానే చూపిస్తూ వస్తున్నారు. నా సజెషన్ ఒక 2-3 ప్రైస్ పాయింట్స్లో షీలా ఫోమ్ని అటెంప్ట్ చేయమని చెప్తాను. దాసు అడుగుతున్నారు, ఐసీఐసీ బ్యాంక్ 340లో తీసుకున్నారట, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా 300 స్టాక్స్? ఐసీఐసీ బ్యాంక్ 340-380 దగ్గర ఉంటుంది. ఐసీఐసీ బ్యాంక్ మీరు నా ఉద్దేశం ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ 345-350 దగ్గర కూడా రికమెండేషన్ షార్ట్ టర్మ్ కోసం ఇవ్వడం చూసాము. అండ్ ఓవరాల్గా స్టాక్ చూస్తే కనుక 380 లెవెల్లో ప్రస్తుతం కొంచెం టాప్ ఏర్పడినట్టు ఉన్నప్పటికీ, బట్ ఓవరాల్గా మార్కెట్ బాగా పాజిటివ్గా అనిపిస్తుంది, సెక్టర్ కూడా బాగానే ఉంది కాబట్టి మీరు హోల్డ్ చేయొచ్చు. అండ్ సాయి నిషా అంత అడుగుతున్నారు, లీల్ 200 రూపీస్లో తీసుకున్నారట, ఐషర్ మోటార్స్ 21600లో హోల్డర్ ఎగ్జిట్, లీల్ 200 ఐషర్ 21600. లీల్ ఇందాక ఎవరో అడిగినప్పుడు కూడా చెప్పామండి, దే కంప్లీట్లీ అది వాళ్ళ ఎగ్జిస్టింగ్ బిజినెస్ వాళ్ళు అమ్మేసిన తర్వాత అందులో రెసిడ్యువల్ బిజినెస్ మీద వాళ్ళు ఉండే క్యాష్ మీద షేర్ హోల్డర్స్కి ఎప్పుడు బెనిఫిట్ కాలేదు. సో మేజర్ ఇన్వెస్టర్స్ ఎవరైతే కొన్నారో వాళ్ళందరూ కూడా దే ఆర్ డిసప్పాయింటెడ్ విత్ ద కంపెనీ అండ్ దే సోల్డ్ ఇట్ ఆఫ్. సో సిమిలర్లీ లీల్ ఐ థింక్ డెఫినెట్లీ దే షుడ్ సెల్ ఇట్. ఐషర్ మోటార్స్ 21000 చిల్లర్లో కొన్నారు, ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఇట్ అండి. ఆల్మోస్ట్ 30,000 ప్లస్ నుంచి అది పడ్డది, బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి, బట్ యూ షుడ్ బి అ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, అట్లీస్ట్ 2 ఇయర్స్ వ్యూ ఉండాలండి. ఇక్కడ నుంచి కూడా యూ కెనాట్ ఎక్స్పెక్ట్ రిటర్న్స్ ఇన్ ద నెక్స్ట్ 1 or 2 quarters. సో ఇట్స్ ఎ డీసెంట్ స్టాక్, గుడ్ మేనేజ్మెంట్, గుడ్ ప్రొడక్ట్ రేంజ్, బట్ సబ్స్టాన్షియల్ కరెక్షన్ కూడా అయింది. ఇక్కడ నుంచి మాత్రం కొంచెం ఓపికతో ఉంచుకోవాలి. 10,850 దగ్గర ఆల్మోస్ట్ డేస్ లో దగ్గర పీక్ నుంచి ఆల్మోస్ట్ 70 పాయింట్స్ దాకా మార్కెట్ కరెక్ట్ అయింది. ఇక వైండప్ చేసే ముందు ఫండమెంటల్ వెబినార్ గురించి కూడా మనం పదే పదే చెప్తూనే వస్తున్నాం. ఈ సండే స్టార్ట్ అవుతుంది, 5 వెబినార్స్ మొత్తం జరగబోతున్నాయి. సో మీరు ఇంట్లో కూర్చునే ఈ ఫండమెంటల్కి సంబంధించిన మోస్ట్ ఆఫ్ ది పాయింట్స్ని మీరు తెలుసుకునే అవకాశం ఉంది. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. profitivetrade.in వెబ్సైట్లో మరిన్ని డీటెయిల్స్ ఉన్నాయి, సో యూ కెన్ గో అండ్ రిజిస్టర్ దేర్. ఆ రోడ్డు బుల్టన్ ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.